హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ టెక్ ఇన్ తెలుగు నథింగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా కొత్త ఇయర్ స్టిక్ అయితే లాంచ్ అయితే చేశారు ఇంతకుముందు లాంచ్ చేసిన ఇయర్ వన్తో పోల్చుకుంటే ఇది కొత్త యూనిక్ డిజైన్తోనైతే వచ్చింది సో ఈరోజు ఈ వీడియోలో నథింగ్ ఇయర్ స్టిక్ని అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాను ముందుగా దీని ప్రైసింగ్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని వీలైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా కరెక్ట్ ప్రైస్ అయితే వీలైతే ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు బాక్స్ అయితే చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది టూ సైడ్స్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు సో ముందుగా ఒక సైడ్ నుంచి ఓపెన్ చేస్తే మనకి ఒక సిలిండర్ షేప్ ఎస్టిక్ అనేది డిజైన్ అయితే చేశారు ఇది యూనిక్ డిజైన్తో చెప్పచ్చు బాటమ్ సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ సిలిండర్ షేప్ ప్యాకేజ్లో మనకి దీనికి కేబుల్ అయితే ఇచ్చారు అంతేకాకుండా యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ముందుగా ఈ కవర్ అయితే రిమూవ్ చేద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇయర్బడ్స్ పైన నథింగ్కి సంబంధించిన బ్రాండ్ నేమ్ అయితే ఉంది అండ్ టాప్ సైడ్లో ఛార్జ్ చేసుకునే పోర్ట్ అండ్ ఒక చిన్న బటన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దీన్ని ఓపెన్ చేయడానికి కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు దీని పైన ఉన్న దాన్ని రొటేట్ చేస్తే ఈ ఇయర్ స్టిక్ కేస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అవ్వగానే మనకు ఒక చిన్న ఎల్ఈడి లైట్ అయితే బింక్ అవడం అయితే చూసుకోవచ్చు సో ఈ ఇయర్ స్టిక్ ఓపెన్ చేసి చూద్దాం సో ఇయర్ స్టిక్ వచ్చేసి ఒక కొత్త డిఫరెంట్ లుక్తో అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం దీన్ని పేరు చేసి దీని సౌండ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ అయితే తెలుసుకుందాం సో దీన్ని పేరు చేయాలంటే మీరు నథింగ్ ఎక్స్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి సో ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐ అయితే ప్రొవైడ్ సో కనెక్ట్ చేయడానికి టిక్ కేస్ చేయగానే మొబైల్లో మనకి ఇయర్ స్టిక్ అని అయితే చూపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే సెటప్ డివైస్ అయినా వస్తుంది సో కనెక్ట్ చేయగానే మనకి చూసుకోవచ్చు పైన మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ సింగిల్ ప్రెస్ చేస్తే మీకు ప్లే అండ్ పాస్ దాంతో దాంతోపాటు మీకు కాల్ కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు డబుల్ ప్రెస్ చేస్తే స్కిప్ ఫార్వర్డ్ అయితే అవుతుంది అండ్ కాల్ అయితే కట్ అయితే చేసుకోవచ్చు అండ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసుకుంటే మీరు వాల్యూమ్ అనేది కంట్రోల్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్యాటరీ కూడా అయితే గా అయితే చూపిస్తుంది ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది అండ్ ఇక్కడ ఇయర్లో అయితే కూడా చాలా మంచిగా ఫిక్స్ అయితే అవుతుంది సో దీన్ని లాంచ్ చేసే ముందు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే టెస్ట్ అయితే చేశారు అని వీళ్ళైతే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ